బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఓటేసేందుకు సొంతళ్లకు క్యూ కట్టారు ఓటర్స్. హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున ఏపీకి వెళుతున్నారు ప్రజలు. దీంతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్ని కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఇక సొంత వాహనాల్లో కూడా ఊళ్లకు బయలుదేరారు జనం. హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ కనిపిస్తోంది. చౌటుప్పల్ పంతంగి టోల్ గేట్ల దగ్గర కార్లు బారులు తిరిగి కనిపించాయి. బస్ ఛార్జీలను కూడా అమాంతం పెంచేశాయి ప్రైవేట్ ట్రావెల్స్. 1500 నుండి 3000 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి రైళ్లు, బస్సులు. వారం రోజుల పాటు రిజర్వేషన్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఇట్స్ ఓటర్ ఆన్ వీల్స్. అయితే బస్సు లేదంటే ట్రైన్, అది కుదరకుంటే కార్. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్స్ పడుతున్న తిప్పలి. రేపు జరిగే పోలింగ్ లో ఓటేసేందుకు సొంతళ్లకు క్యూ కట్టారు జనం. హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున ఊళ్లకు బయలుదేరారు. దీంతో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణికులతో ఎలా కిక్కిరిసిపోయాయో మనం స్క్రీన్ మీద చూడొచ్చు. బస్సులు, రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. వారం రోజుల వరకు అసలు రిజర్వేషన్ దొరకని పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక టోల్ ప్లాజాల దగ్గర అయితే విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా రాజమండ్రి, విశాఖపట్నం వెళుతున్న వాహనాలు వేల సంఖ్యలో ఉండటంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. చౌటుప్పల్, పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బారులు తీరాయి. రద్దీ కారణంగా వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. అటు ఏపీలోని చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర ఇదే రద్దీ కనిపిస్తోంది. ఈసారి ఏపీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో హైదరాబాద్ లోని ఓటర్స్ ను సొంతళ్లకు రప్పించేందుకు ప్రత్యేక వాహనాలను కూడా సమకూర్చుతున్నారు. 30 ఉంటే బస్, 5-6 ఉంటే కార్లు అరేంజ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోనే కాదు, విజయవాడలో కూడా రద్దీ కనిపిస్తోంది. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుండి జనమంతా పల్లెబాట పడుతున్నారు. సొంతళ్లలో ఓటు వేసేందుకు వెళుతున్న వారితో రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అన్ని కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఇక సొంత వాహనాల్లో వెళుతున్న వాళ్ళతో హైదరాబాద్ విజయవాడ హైవేపై కార్లు రై రై అని దూసుకు వెళుతూ ఉన్నాయి. మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మా కరెస్పాండెంట్ జ్యోతి ఉన్నారు. అదేవిధంగా విజయవాడ వైపు వెళ్లే పంతంగి టోల్ గేట్ దగ్గర మా సీనియర్ కరెస్పాండెంట్ రేవంత్ రేవంత్ సిద్ధంగా ఉన్నారు. వీటితో మాట్లాడి అప్డేట్స్ తెలుసుకుందాం. సో ముందుగా జ్యోతి దగ్గర వెళ్దాం. జ్యోతి, ఏంటి సిచ్యువేషన్ అక్కడ, రద్దీ ఎలా కనిపిస్తోంది? ఎస్, మన కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ బస్ స్టాప్ దగ్గర ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో చూసాము. అక్కడ రద్దీ వాతావరణం గురించి మనం చూపించాము. అయితే ప్రస్తుతం మనం మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా అదే వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇసుకేస్తే రానులంత పబ్లిక్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ప్రత్యేక రైళ్లను కూడా వేయడం జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అటు వివిధ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రత్యేక రైళ్లను కూడా వేశారు. అదే రద్దీని మనం ఇక్కడ ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఒక విపరీతమైనటువంటి రద్దీ వాతావరణం, ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. పండగకి ఏ విధంగా అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పబ్లిక్ని చూస్తాము, ఇప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు ఒక ఓట్ల పండగ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అందరూ వాళ్ళ సొంత గ్రామాలకు, సొంత ఊళ్ళకు వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. మరొక వైపు ఈ రైల్వే స్టేషన్లతో పాటుగా బస్ స్టాప్ల దగ్గర కూడా ఇదే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది అడిగి మాట్లాడదాం. ఎక్కడికి వెళ్తున్నారు? ఆంధ్ర. ఏ ఊరు? ఆంధ్రాలో. వెళ్తున్నా ఖాళీ లేదు, ఇంటికి వెళ్తున్నా. రైలు, ప్రత్యేక రైలు వేసిర్రు అన్నారు కదా, లేవా? ఏమందల, మాకు జన్మభూమి అందల. జన్మభూమి అందపోయే వరకు ఇంక మేమేం చేస్తాము? ఇంటికన్నా వెళ్దాము, మేమేమి ఎక్కలేకపోతుంది. జన్మభూమి పోయింది, ఇంకేం బళ్ళు ఉండదు, మాకు తెలవదు. టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా లేదా? ఆహా, బుక్ చేసుకున్న వాళ్ళు కూడా కిందకు దిగిపోయారు. ఉన్నది లోపల పరిస్థితి రైల్వే స్టేషన్ లో అసలు కాలు తీసి కాలు పెట్టేది కావట్లేదు. పెట్టేది కాక మేము ఎడొచ్చి కూర్చున్నాం. ఎంతసేపు అవుతుంది ఇక్కడికి వచ్చి?
ఏడింటికి 6:30 వచ్చాము మేము. 6:30 స్టేషన్లోకి వచ్చాము. ఏమి మాకేం అందలేదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నో తెలుగు ఓన్లీ హిందీ. నో తెలుగు ఓన్లీ హిందీ. ఎవరు సార్? బీహార్ పట్నా. యా, ఇట్లా చాలా మంది చూస్తున్నాం మనం. అంటే కొంత అటు బస్సుల సౌకర్యం తక్కువగా ఉందని చెప్పేసి అక్కడ ప్రయాణికులు చెప్పారు. అదే పరిస్థితి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా అదే వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు మాకు రద్దీ ఉంది, లోపల ఎక్కలేకపోవడము, రిజర్వేషన్లు అనేవి క్లోజ్ అయిపోవడము, అంతేకాకుండా బుక్ చేసుకోవడానికి కూడా ఆ సౌకర్యం లేకపోవడంతో కూడా తాము తిరిగి వెళ్ళిపోతాము, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. అటువంటి పరిస్థితులు లేక మేము తిరిగి వెళ్ళేటందుకు చూస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి? రాజమండ్రి అండి. ఎలా ఉంది ట్రైన్ ఫెసిలిటీస్? లేదు, వెళ్ళిపోతున్నాం వెనక్కి. కానీ బుకింగ్స్ అవ్వలేదా? బుకింగ్ చేసుకున్నదే, రిజర్వేషన్ అవ్వలేదు, వెళ్ళిపోతున్నాం వెనక్కి. ఎన్ని రోజుల క్రితం చేసుకున్నారు? నెల అవుతుందండి. ఆ బుకింగ్ అయ్యింది, ఖాళీ లేదు కదా అసలు. ఇక్కడ ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, రిజర్వేషన్లు చేసుకున్నా లేదంటే తమ సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అంటే మొత్తం పూర్తిగా రద్దీగా ఉంది, అందుకని చెప్పి మేము తిరిగి వెళ్లేందుకు ఆ ప్రయత్నాలు చేసుకుంటున్నాము, ఇక ముందుకు వెళ్ళలేక అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా అధికారుల దృష్టికి వెళ్ళి తమ ఓటును వినియోగించుకునేందుకు, తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు ఆ ఏర్పాట్లు కూడా చూడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి రైల్వే స్టేషన్ వద్ద కనిపిస్తా ఉంది. రైట్ జ్యోతి. బ్రాట్ యు బై వి గార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.